ప్రొడ్యూసర్ విషయానికి వస్తే సార్, ప్రొడ్యూస్ చేయడం ఎంత చాలా కష్టం, సినిమాకి డబ్బులు పెట్టడం ఎంత కష్టమో ఆ సినిమాని తెర మీద చూపించడం కూడా అంతే కష్టం రిలీజ్ అయ్యేదాకా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు పడ్డ కష్టం కానీ ఈ సినిమాకి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్స్లో రేట్లు పెంచడం తగ్గించడం ఇష్యూ జరుగుతుంది, సినిమా షూటింగ్లు కూడా ఫస్ట్ నుంచి ఆపేయాలి అనే టాక్ ఒకటి వచ్చింది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వీటన్నిటి మీద మీ సమీక్ష ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఏదో ప్రొడ్యూసర్గా సినిమా చేసడం ఎంత కష్టమో, రిలీజ్ చేసడం ఎంత కష్టం అనేది మీరు మంచి ప్రశ్న అడిగారు. కానీ ఒక కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కష్టం అనిపించినా ఇష్టంగా అర్థం చేసుకొని మనం చేయగలుగుతాం, దాన్ని ముందుకెళ్ళగలుగుతాం. కానీ కష్టంగా ఉంది ఫీల్గా అయ్యే అవసరం లేదు, మనకి ఇష్టపడ్డాం, ఫ్యాషన్ ఉంది కాబట్టి సినిమా తీయగలిగినాం. ఆ సినిమా చూసినాక అనిపించింది నా కష్టం వృధా కాదు, మంచి పేరు వస్తుంది అని ఒక నమ్మకం వచ్చింది. సో నేను చాలా హ్యాపీ, నాకు కష్టమే అనిపించింది. ఎందుకంటే 25 సంవత్సరాలతో నేను బిజినెస్లో ఉన్నాను, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది 13-14 వేల మంది పిల్లలు చదువుకుంటే చదివిపించాను. ఒకటి ఇంట్లో ఒక పిల్లల్ని చదివిపించడానికి కష్టం, నేను 13,600 మంది పిల్లలను చదివిపించాను, 100 టెంపుల్ కట్టాను, 50,000 మొక్కలు నాటాను, 10 లక్షల మందికి అన్నదానం చేసి ఉంటాను, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసి ఉంటాను, ప్లస్ 50 బాలాపూర్ లడ్డు వాడాను, ఇలాంటివి చాలా పనులు చేసి నాకు డాక్టరేట్ ఊడికొచ్చింది. నాకు ఏది కష్టం అనిపించదు, నేను నాతోనికి ఎంత కష్టంగా ఉంటేనే నా తానికి వచ్చి చేయగలుగుతాడని చెప్పి నేను అందరికి కంపల్సరీ హెల్ప్ చేసే నేచర్ కాబట్టి నాకు ఏది కష్టం అనిపించదు. కష్టం వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇవాళ కష్టం వస్తే, ఇవాళ ఎంత కష్టం వస్తే రేపు అంత సుఖం వస్తుంది, ఎంత పెయిన్ ఉంటే అంత గేమ్ ఉంటుంది, నేను నమ్ముతానది. నాకు అసలు దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించాను. ఓకే డన్. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో చిన్న పెద్ద ప్రొడ్యూసర్లకి ఏమొచ్చినా ఇప్పుడు చిరంజీవి గారు అండగా ఉన్నారు. అండ్ రీసెంట్గా లాల్ సింగ్ చడ్డా అనే ఒక ఈవెంట్లో కూడా ఆయన ఏమన్నారంటే, సో డైరెక్టర్స్ హీరోస్కి సెట్కి వచ్చిన తర్వాత అక్కడికక్కడ డైలాగ్స్ రాసిస్తున్నారు, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ముందే ఇచ్చేస్తే సో యాక్టింగ్ చేయటానికి చాలా స్కోప్ ఉంటుంది కదా, సో ఇలాంటి ఆర్ట్ల మీద లేకపోతే దాసరి నారాయణరావు గారు తర్వాత ఆ పెద్దరికాన్ని చిరంజీవి గారు నిలబెట్టుకున్నారు అనుకోవచ్చు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? నేను ఈ విషయంలో మాత్రం చిరంజీవి గారు ఆ మాట మాట్లాడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే. అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే ఇవాళ ఇండస్ట్రీకి చాలా పెద్ద ఆర్టిస్టు, మళ్ళీ ఇంకా అంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చి ఈ క్రమశిక్షణ గురించి మాట్లాడినంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలామంది యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మమ్మల్ని ఇలా మాట్లాడుతున్నా అలా మాట్లాడు కాంట్రవర్సీ ఉంటుంది. ఆ విషయంలో మాత్రం ఆయన చాలా బాగా చెప్పాడు. యాక్చువల్గా ఏంటంటే ఆ 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరూ ఇది నా రూపాయి, ఇది ప్రొడ్యూసర్ రూపాయి కాదు, ఇది నా రూపాయి, ఈ రూపాయిని వేస్ట్ చేయొద్దు. ప్రపంచంలో రెండే రెండు, ఒకటి ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఒకటి వాటర్ వేస్ట్ చేయొద్దు, ఒకటి మనీ వేస్ట్ చేయొద్దు. ఈ మూడు వేస్ట్ చేయొద్దు అన్నీ మనమే అనుకున్నవాడు ప్రతి ఒక్కరు సక్సెస్. ఆ విషయంలో అది గమనించి అంత లోపలిగా చెప్పకుండా డీప్గా చెప్పేశాడు. ఆయన స్థాయి గారిపోయిన మాటలు ఆయన బ్రహ్మాండంగా మాట్లాడాడు, చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి మాటలు అలాంటి పెద్ద హీరోలు ఇలాంటి ఖర్చులు ఏమన్నట్టు తగ్గించుకోమని మాట్లాడితే కొత్త వాళ్ళకి అది ఆదర్శంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే విచ్చలవిడితనం ఎక్కువైంది, క్రమశిక్షణ లేదు. ప్రొడ్యూసర్ కదా వస్తాడు పోతాడు ఏ పోతే పోనీ అని ఇట్లా విచ్చలవిడితనం ఉంది. కాదు చిరంజీవి గారు ఆ మాట చెప్పినాక నేను ఇవాళ ప్రత్యేకంగా చెప్పిన ఆ 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ రూపాయి అంటే మన రూపాయి, మనకు ప్రొడ్యూసర్ అన్నం పెడుతున్నాడు కాబట్టి మనం అందరం క్రమశిక్షణతో పనిచేయాలి, డిసిప్లిన్తో పనిచేయాలి. ఈ పని అంటే ఇలా ఉంటుంది, ఈ 24 క్రాఫ్ట్స్ అందరూ గట్టిగా నిలబడితే ప్రొడ్యూసర్ ఊరుగా నిలబడతాడండి. ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు గట్టిగా నిలబడని రోజు ప్రొడ్యూసర్ నిలబడాడండి. అందుగురించి చాలామంది అవగాహన లేక వస్తున్నారు పోతున్నారు. ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారు అంటే ఆ సినిమా తీయడానికి 2 crores 3 crores అని చెప్తారు, వీడికి వచ్చేవరకు ఎక్కువ అవుతుంది. అది సినిమా రిలీజ్ చేసుకోలేని పరిస్థితి, ప్లస్ తీయలేని పరిస్థితి, రిలీజ్ చేసుకోని పరిస్థితి, తీయగలిగితేనే రిలీజ్ చేసుకోవడం చాలా కష్టం. ఫస్టే వాళ్ళు తీయలేని పరిస్థితి, ఎందుకంటే బడ్జెట్ తక్కువ చెప్పి ఎక్కువ చేసినాం. మీరు అన్నట్లు సెట్లోకి వచ్చి రాసుకోవడం అప్పటికప్పుడు చెప్పడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ప్రతి డైలాగ్ వింటాడు, ఇది నచ్చి సినిమా తీస్తాడు. మీ ఇష్టం వచ్చినట్టు సెట్టిమెంట్కి వచ్చి రాసుకొని అది మారిస్తే అది చాలా తప్పు. ఎవరైనా సరే, నేనైనా సరే డైరెక్టర్ అంటే సెట్టిమెంట్కి వచ్చి మారుతుంది. ఏదైతే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చెప్పామో ఆ బడ్జెట్లో అవుతుందంటే అప్పుడైతే మీకు ఆ డైలాగులు పేలకపోయినా, ఆ డైలాగులు వినదగ్గంగా లేకున్నా చాలా ఇబ్బంది పడిపోతారండి.
చిరంజీవి గారు అది గొప్ప పని చేశాడు. అసలు చాలా మంది కాంట్రవర్సీ అవుతా అంటే నేను ఒకటే అనుకున్నా, తెలవని వాడు కాంట్రవర్సీ, తెలిసిన వాడు మళ్ళీ మాట్లాడమని చెప్తున్నాను అంటాడు. అయితే 100 సార్లు చెప్తాను, అందరి విధాలు చెప్తాను, దయచేసి ఇలాంటి మాట్లాడండి, ఖర్చులు ఎక్కువైతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, ఏంటి అని తెలుసుకోండి. చాలా బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీ థియేటర్కి జనాలు రావడం అంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇలా మాట్లాడి ఒక బడ్జెట్ కంట్రోల్ చేసి ఆ 24 క్రాప్స్ వాళ్ళను గ్రిప్లో పెట్టుకుని ప్రతి రూపాయి మనది అనుకుని ఆ 24 క్రాప్స్ వాళ్ళు ఎప్పుడైతే క్రమశిక్షణ డిసిప్లిన్తో పనిచేస్తే అప్పుడు ప్రొడ్యూసర్స్ సేవ్ అవుతారు. ప్రొడ్యూసర్స్ సేవ్ అయితే ఇంకో 4 సినిమాలు తీస్తారు, చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది.